సౌజీస్ కిచెన్ లో ఈ రోజు మనం మట్టి కుండలో చికెన్ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు. ఫ్రెష్ చికెన్ 1 కిలో తీసుకుంటున్నాము. సన్నగా తరిగిన ఉల్లిపాయలు 1 కప్పు తీసుకుంటున్నాము. సన్నగా తరిగిన టమాటా ముక్కలు 1/2 కప్ తీసుకుంటున్నాము. 4 పచ్చిమిరపకాయలు తీసుకొని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోండి. కరివేపాకు కొద్దిగా తీసుకుంటున్నాము. కొత్తిమీర కొద్దిగా తీసుకుంటున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నాము. సోంపు 1/2 టీ స్పూన్. మొగ్గ 4. జీలకర్ర 1/2 టీ స్పూన్. షాజీరా 1/2 టీ స్పూన్. చెక్క 1 అంగుళం తీసుకుంటున్నాము. ఉప్పు రుచికి సరిపడ. కర్రీ పౌడర్ 1 టేబుల్ స్పూన్. గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్. కారం టేస్ట్కి సరిపడ తీసుకోండి. ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నాము. మట్టి కుండని పొయ్యి మీద పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర సోంపు షాజీరా చెక్క మొగ్గ యాడ్ చేసుకొని నిమిషం పాటు వేయించుకోండి. కరివేపాకును యాడ్ చేసుకోండి. కరివేపాకు వేగిన తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాయి. ఇందులో టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోండి. టమాటా ముక్కలు మెత్తబడ్డాయి. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కర్రీ పౌడర్ ఉప్పు కారం గరం మసాలా యాడ్ చేసుకొని నీట్గా కలుపుకోండి. ఈ మసాలాలో మనం క్లీన్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకొని మసాలా అంతా చికెన్కి కలిసే విధంగా నీట్గా కలుపుకోవాలి. చికెన్లో వాటర్ బయటకు వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. చికెన్లో వాటర్ బయటకు రావడం కోసం 5 నుంచి 10 నిమిషాలు టైం పడుతుంది. కుండ పైన మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. ఐదు నిమిషాల తర్వాత చికెన్ కుండ పైన మూత తీసి ఒకసారి కలుపుకోండి. చూడండి, మనకి చికెన్లో లైట్గా వాటర్ వచ్చాయి. మనం చికెన్లో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా కుక్ చేసుకుంటున్నాం కాబట్టి చికెన్ ఈజీగా త్వరగా అడుగు మారుతుంది. అందుకోసమని మనం మధ్యలో ఈ విధంగా ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. కుండపై మూత పెట్టి మరొక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. పది నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోండి. కుండ పైన మూత పెట్టుకొని
మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ ఉడికే వరకు కుక్ చేసుకోండి. చికెన్ పైన మూత తీసుకొని ఒకసారి కలుపుకొని ఉప్పు కారం ఎక్స్ట్రా కావాలంటే యాడ్ చేసుకోండి. కుండపై మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోండి. మరి కొంతసేపటికి మూత తీసి చూసుకోండి. ఈ విధంగా చికెన్లో వాటర్ పైకి వచ్చి చికెన్ ముక్క గరిటెతో కలుపుతుంటే ఈ విధంగా విరుగుతుంది. ఈ విధంగా వస్తే చికెన్ కుక్ అయినట్లు. ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి పొడిని యాడ్ చేసుకుందాం. కొబ్బరి పొడి కర్రీలో కలుపుకొని 2 నిమిషాలు ఉడికించుకోండి. చికెన్ కుక్ అయింది. ఇందులో తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. పాట్ చికెన్ కర్రీ ఎంతో టేస్టీగా రెడీ అయింది. ఇది మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టి సర్వ్ చేసుకోవాలి. ముంత చికెన్ కర్రీని వేడివేడి అన్నంలో కానీ చపాతీల్లో రోటీల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. నాన్ స్టిక్ ప్యాన్, స్టీల్ కడాయి, సిల్వర్ కడాయిల్లో కుక్ చేయడం కన్నా ఈ విధంగా పాట్లో చికెన్ కర్రీని కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ముంత చికెన్ కర్రీ విలేజ్ స్టైల్లో ఈ విధంగా రెడీ చేయాలో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సౌజీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.